हाय फ्रेंड्स अंदर बागुन्नारा ना पेरु फ्रेंडी सो चाल रोज क्रोत ब्लॉग चेता इवाला नेनु एंदुकु ब्लॉग चेयलेदंटे नेनु ओक जॉब चेस्तानु फ्रेंड्स सो नाकंत टाइम दोरकपोतुंदे सो नेक्स्ट वीक नुंचि रेग्युलर ब्लॉग्स वस्ते वीकली सो इवाल एंटंटे नेनु ऑफिस कि एट्ला वेल्तानु 9:30 नुंचि ओक ब्लॉग चेस्तना सो नेनु केपीएचबी लो उंटानु सो केपीएचबी नुंचि हाईटेक सिटीकि नेनु मेट्रोलो वेल्तुन्नानु సో మీకు తెలుసు కదా హైదరాబాద్లో మెట్రో చాలా ఫేమస్ అని సో ఇవాళ మీకు ఆ మెట్రో జర్నీ చూపించబోతున్నాను సో నా కేపీహెచ్పీ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళటానికి మెట్రో కొద్దిగా రౌండ్ అయినా సరే నాకు అది చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే అండ్ చాలా ఫాస్ట్కి వెళ్ళిపోతాను ట్రాఫిక్ ఉండదు అండ్ ఆల్సో కాస్ట్ వచ్చేసరికి చాలా తక్కువ 45 రూపీస్ మాత్రమే పడుతుంది నేను కేపీహెచ్పీ నుంచి హైటెక్ సిటీకి వయా కుక్కట్పల్లి జేఎన్టీ మీద కూడా వెళ్ళొచ్చు ఎవరికైతే హైదరాబాద్లో ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంది కానీ నేను మెట్రో ప్రిఫర్ చేయడం కారణం ఏంటంటే డిస్టెన్స్ కొద్దిగా ఎక్కువైనా షార్ట్ టైంలో కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి సో మీలో ఎంతమంది హైదరాబాద్ మెట్రోలో ట్రావెల్ చేశారో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చేశారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ బ్లాగ్ మొత్తం ఎండ్ దాకా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా బాగుంటుంది అండ్ హైదరాబాద్ వ్యూ అనేది మెట్రో రైల్ నుంచి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది సో ఈ బ్లాగ్ చూడండి అండ్ చూసి ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి సో మనం కేపీహెచ్పీ కాలనీ నుంచి స్టార్ట్ అయిపోయాము మీరు చూసుకోవచ్చు వ్యూ అంతా ఎట్లా కనిపిస్తుందో మెట్రోలో నుంచి అండ్ మెట్రో కూడా అంత క్రౌడెడ్ లేకుండా ఉండేనే వెళ్ళే టైంకి Men are requested not to occupy space in the loading section and vacate the reserved seats immediately on request. Non-compliance remains to a fine. ప్రయాణికులకు గమనిక లేడీస్ విభాగంలోని స్థలాన్ని ఆక్రమించవద్దని రిజర్వ్ చేసిన సీట్లను వెంటనే ఖాళీ చేయాలని పురుషులకు అభ్యర్థన సమర్థించని వారికి జరిమానా వేయబడుతుంది लास्ट टाइम क्या किया था हुबली गया था कुछ काम के ऊपर जो उसका फंक्शन था बोल के हाँ हुबली से क्या किया मैं वो लोग आ चुके थे रिटर्न मैं क्या किया हुबली से गोवा गया हाँ हैदराबाद से हुबली हुबली से गोवा गोवा से मुंबई मुंबई से हैदराबाद पाँच बजे उतर गया मडगाँव में मडगाँव से मुंबई 450 का मांडव एक्सप्रेस टिकट पूरा डे जर्नी सुबह 8 बजे चढ़ा रात को फोकस अभी अच्छा दिख रहा फोकस అగ్లా స్టేషన్ భరత్ నగర్ దర్వాజే బాయీ తరఫ్ ఖులేంగి కృపయా ఉతర్తే సమయ మీకు ఆ కింద రైల్వే ట్రాక్ కనిపిస్తుంది చూసారు అది సికింద్రాబాద్ వైపు వెళ్ళే రైల్వే ట్రాక్ సికింద్రాబాద్ ముంబై రైల్వే ట్రాక్
నిశాన్ కార్ షోరూమ్, ఇట్లా మీకు అంతా వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది మెట్రో నుంచి. అండ్ మెట్రో కూడా ఫాస్టెస్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ నా ఫీలింగ్. అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అండ్ కంఫర్ట్ లెవెల్తో వెళ్ళిపోతాము. సో అందుకే నేను మెట్రో ప్రిఫర్ చేస్తున్నాను రైట్ కంపేర్ టు బస్సెస్ ఆర్ సర్వీస్ ఆటోస్. అదే అమౌంట్ పెట్టుకొని అంత ఇబ్బంది పడితే వెళ్ళే బదులు ఇట్లా వెళ్ళిపోవడం అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. కొద్దిగా రౌండ్ అబౌట్ అయినా నాకు ఆఫీస్కి, బట్ నేను జేఎన్టీయూ నుంచి వెళ్ళే రూట్ ఎంతైతే టైం తీసుకుంటుందో ఇది దానికన్నా తక్కువ టైంలో నన్ను హైటెక్ సిటీకి తీసుకెళ్ళిపోతుంది. మీకు తెలిసి జేఎన్టీయూ వైపు ఇప్పుడు చాలా అంటే చాలా రష్ ఉంటుంది, ఎందుకంటే కొత్తగా లులూ మాల్ ఓపెన్ చేశారు కదా. సో దాని మూలన రష్ ఇంకా డబుల్ అయిపోయింది అక్కడ ట్రాఫిక్ జామ్ వలన. సో నేను మెట్రో తీసుకోవడం స్టార్ట్ చేశాను అండ్ ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ దిస్ మెట్రో ట్రావెలింగ్. नागपुर एक बहुत ज़्यादा कम्प्लीट शहर है, लेकिन वही है पैसा चाहिए जो है ना ये वाला अलमास बढ़िया रहता है बिरयानी का. अलमास बिरयानी एक फेमस रहता है दिल्ली का. वो कल आधा पी के चला गया हल्दी हो गया. सुबह उठा कूल ड्रिंक था वो था, ब्रश किया, दो पेट लगा लिया, फिर दो घंटा तीन घंटा सोया. मेरे पैसे देने के बाद अरे वो पिलाया यार, मैं नहीं पिया, थोड़ी ना मेरे पास पैसे हैं. సో మనం అమీర్పేట్కి రీచ్ అయ్యాము. ఇక్కడ అమీర్పేట్ నుంచి నేను మెట్రో చేంజ్ అవ్వాలా, అంటే లైన్ చేంజ్ అవ్వాలా, ఎందుకంటే నేను ఎక్కిన మెట్రో ఏదైతే ఉందో అది మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ దాకా వెళ్తుంది, అది ఒకటే రూటు. సో నేను ఇప్పుడు అమీర్పేట్కి హైటెక్ సిటీకి వెళ్ళాలంటే అమీర్పేట్లో దిగి అమీర్పేట్ నుంచి నేను రాయదుర్గంకి వెళ్ళే హైటెక్ మెట్రో ఎక్కాల. మీరు చూడొచ్చు ఎంత క్రౌడ్ దిగుతున్నారు అమీర్పేట్లో. అమీర్పేట ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది మెట్రో లైన్కి, ఎందుకంటే ఇక్కడ చాలామంది రూట్ మారుతూ ఉంటాం. చాలామంది నా అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా హైటెక్ సిటీ వైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ దిగి మెట్రో మారెళ్తూ ఉంటారు. సో ఇదంతా అమీర్పేట్ వ్యూ స్టేషన్. చూస్తున్నారు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో, విజయటోళ్ళు ఇక్కడ నుంచి అమీర్పేట్కి వెళ్ళేటోళ్ళు, లేదంటే హైటెక్ సిటీ వైపు వెళ్ళేటోళ్ళు, లేదంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళేటోళ్ళు అందరూ ఇక్కడ దిగుతారు. ఎవరైతే మియాపూర్ నుంచి వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అమీర్పేట్లో దిగి ఇటు నుంచి సికింద్రాబాద్కి వెళ్ళటం కానీ హైటెక్ సిటీకి వెళ్ళటం కానీ మెట్రో ఖచ్చితంగా మారాలా. సో ఇటు పక్క ట్రాక్ ఏదైతే ఉందో ఇది సికింద్రాబాద్కి వెళ్ళే ట్రాక్. మనం ఎస్కలేటర్ ఎక్కి అవుటర్ పక్క దిగితే మనం హైటెక్ సిటీ వైపు వెళ్తాము. సో మనం ఇప్పుడు అదే చేయబోతున్నాం, ఎస్కలేటర్ ఎక్కి అవుటర్ పక్క దిగుతున్నాము. సో చెప్పా కదా మీరు చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరూ కూడా మెట్రో ట్రావెల్ చేసేవారు. మెట్రోలో డైలీ టికెట్ తీసుకోవచ్చు, లేదంటే మెట్రో కార్డ్ తీసుకోవచ్చు, స్కాన్స్ కూడా చేసి ఆన్లైన్ ఫోన్పే ద్వారా వాటి ద్వారా ఈ టికెట్ కూడా తీసుకోవచ్చు. నేను ఈ టికెట్ తీసుకున్నాను అందుకే మీకు చూపించలేకపోయా. సో ఒక మెట్రో అటు పక్క మియాపూర్ వెళ్తుంది, ఇంకో మెట్రో అటు పక్క ఎల్బీ నగర్ వైపు వెళ్తుంది. సో మనం ఇప్పుడు
అటుపక్క ప్లాట్ఫామ్కి వెళ్తాము. అటుపక్క ప్లాట్ఫామ్కి వెళ్ళి మనం మెట్రో కోసం వెయిట్ చేస్తాము. నాగోల్ నుంచి రాయదుర్గం వెళ్ళే మెట్రో వచ్చేసింది రాయదుర్గకి హైటెక్ సిటీ వైపు. సో మనం ఈ మెట్రో ఎక్కడం అటుపక్కది రాయదుర్గ నుంచి నాగోల్కి వెళ్ళేది, అది సికింద్రాబాద్ మీదకి వెళ్తుంది. ఇదిగోండి మన మెట్రో. మనం చెప్పాం కదా మెట్రో చేంజ్ అవ్వాలని, మెట్రో చేంజ్ అయ్యి మెట్రో ఎక్కాం. సో మనం అమీర్పేట్ నుంచి బయలుదేరాం. ఇది వయా జూబ్లీ హిల్స్ పెద్దమితల్లి టెంపుల్ మీదగా హైటెక్ సిటీ తీసుకెళ్ళిపోతుంది మనల్ని చాలా ఫాస్ట్గా. అంటే ఒక 20 మినిట్స్లో మనం వెళ్ళిపోతాం హైటెక్ సిటీకి కూడా. ఆ లైన్ పై లైన్ తీశారు కదా, అది మియాపూర్ వైపు వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు ఇటు హైటెక్ సిటీ వైపు వెళ్ళిపోతున్నాము. BTS ग्रुप है, कोरियन सिंगर ग्रुप है, बहुत ज़्यादा खतरनाक फेमस, मतलब फैन फॉलोइंग पूरे वर्ल्ड मेरे फैन क्लब बोल के डाल रहे हैं. अच्छा बना मेट्रो यहाँ का. अभी विशाखापट्टनम का भी एलएनटी वाला है. बहुत लोग वेट करते हैं ना, 3 साल में कंप्लीट. मेरे रहते रहते काम हो रहा है भाई, विश्वास नहीं करेगा तो मैं मानता, लेकिन मैं इसको क्या बोलते हैं अपना आई एम मिनिस्टर का नितिन गडकरी. कुछ नहीं बोलने का था. पूछे कितना रेंट बाकी, बोला 10 बाकी, बोला इस महीने का पकड़ के, बोला 15. देख मुझे बाकी इस पर ज़्यादा जा रहा है मेरा खर्चा, मैं रेंट नहीं दे सकती. देख ले किसी से मांग के देख ले. पापा चले गए होंगे इधर. अच्छी बात है. इसका भी दिमाग सटा गया. किसका भाई? सबका वो सही है भाई. नहीं, अकेला अकेला कमाना बहुत मुश्किल होता है, मैं जानता हूँ ना. तेरा नौकरी के लिए इतना घुमा रहा हूँ तेरे को, अभी चल बाहर चल बैठ गया. मैं वही बोल रहा हूँ, मेरा अमेजोन से थोड़ा पैसा निकाल के दे दे तो मैं घर पे भेजू, तो ना घर को भी थोड़ा शांति मिलेगा. మీరు చూడొచ్చు హైదరాబాద్ వ్యూ అంతా ఎట్లా కనిపిస్తుంది హైట్ మెట్రో మెట్రోలో నుంచి. చెప్పాను కదా మీరు ఎంతమంది మెట్రోలో రెగ్యులర్గా ట్రావెల్ చేస్తారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ యాజ్ ప్రామిస్, ఇంకా నుంచి వీక్ అట్లీస్ట్ 2 బ్లాక్స్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా బ్యాక్ టు బ్యాక్ ట్రైన్ జర్నీస్ కూడా రాబోతున్నాయి. మొన్న ట్రావెల్ చేశాను బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్లో జర్నీస్ చేశాను, చాలా బాగా వచ్చే వీడియోస్. మీరు నన్ను చాలా అంటే చాలా బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇట్లాగే ఉండాలని కోరుకుంటాను. అండ్ మీకు ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మంచి మంచి బ్లాగ్స్ ఇస్తాను. చెప్పా కదా ఇది నాకు కేవలం 45 రూపీస్ పడింది ఈ టికెట్. సో 45 రూపీస్లో హైటెక్ సిటీకి అందులో ఏసీలో వెళ్ళడం అంటే చాలా రీజనబుల్. అండ్ ఫాస్ట్గా కూడా వెళ్ళిపోతాను, ట్రాఫిక్ లేకుండా, ఏ పొల్యూషన్ లేకుండా అన్నది. సో మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే కనుక ట్రావెల్ చేయండి, పొల్యూషన్ తగ్గిద్దాము. ఇట్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉంటుందని నా ఫీలింగ్. అదిగోండి చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్, చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది.
సో మీకు ముందు ముందు ఇంకా మంచి మంచి బ్లాగ్స్ తీసుకొస్తానని ప్రామిస్ చేస్తున్నాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే ఎంత షేర్ చేస్తే ఈ బ్లాగ్స్ అనేది అంత పబ్లిక్గా ఇంకా ముందు ముందుకు వెళ్తాయి అండ్ నేను ఇంకా మంచి మంచి కంటెంట్ తీయటానికి మీకు చూపించడానికి ప్రయత్నిస్తానని చెప్తున్నాను. मिल गया उन लोगों को चैनल ये आएगा नहीं टाइम टाइम बार बार टाइम बदला देंगे हो जाएगा वो तो तुम कर रहे हो वो लोग जो कर रहे हैं वही और पैसा जब लिए काम भी किए नहीं है दो महीना तो छुट्टी हमने के क्या किया मैं तो अपने बारे में पढ़ गया है थोड़ा सा मुझे अपने बारे में बोलना है कस्टमर सपोर्ट के कुछ भी वो लोग कुछ भी बोलेंगे ना तू क्या उन्होंने जनवरी में छोड़ दिया पिछले साल उसके बाद क्यों रेस्ट ले रहा है पापा का तबीयत थोड़ा ख़राब था बोलूँगा कि 15 दिन का छुट्टी दे दे पहले बाद में कंपनी वाले भी नहीं बोल रहे तो मैं रिजाइन कर ये बोल नहीं रिजाइन कर दिया बोल दे क्यों पूछेगा बोल देना पापा का तबीयत ख़राब था बस 10 पल एचआर राउंड में क्या कुछ नहीं में रहता है तू भी चूतिया बनाया मेरे को मैं भी चूतिया मेरे को ही सबसे बड़ा चूतिया बना मैं किसको बोलूँ जो साला 4 साल काम करके आया उसको ही चूतिया बनाया मेरे साथ पता नहीं कितने और लोग चूतिया बनाए कोई नहीं और दो जन है बेचारे लोग और दो जन है देखो तेरा भाई ऐसा ही उसका तो पैसा तू ही खाया उसका पैसा मैं ही खाया कह रहा हूँ उसका कुछ हुआ होगा ना क्या बात इसका मैं दो चीज़ बोलता तेरे को वे बहुत दूर आ गए यार हम लोग टैक्सी के लिए ना हाँ अबे यार और आगे जाना है यहाँ पर टिकट कर सकते हैं उतर जाएंगे हाईटेक सिटी मतलब और आगे जाना है भाई फालतू का एक्चुअली माधापुर में उतर जाते अच्छा रहता हाँ भाई ठीक है व्यू बढ़िया है Thank you.
బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త బ్లాగ్తో ముందు ముందు వస్తాను. స్టే ట్యూన్. మీకు కనుక నా ఛానల్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.